అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషా హౌస్. నిన్నటి వీడియోలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న గొల్లల మామిడాడలో శ్రీ కోదండ రామచంద్రమూర్తి ఆలయం గురించి ఆలయ ధర్మకర్త మాటల్లో మీరు విన్నారు కదండి. ఈ ఆలయం ఎంతో చారిత్రక విశిష్టతను కలిగి ఉన్నది. ఈ గుడి చాలా అంటే చాలా బాగుంటుందండి. మేమైతే ఇక్కడ తూర్పుగోదావరి బిక్కవోలుకి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా అనుకుంటుంటే విని ఈ టెంపుల్కి వచ్చామన్నమాట. ఇక్కడంతా కూడా మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం తూర్పు గోపురం పశ్చిమ గోపురం అని ఇక్కడ రెండు గోపురాలు ఉంటాయి. పశ్చిమ గోపురం 200 ఫీట్లో ఉంటుంది, అక్కడికి పైకి మనం ఎక్కచ్చు. ఇది మొత్తం కూడా టెంపుల్ అండి. ఈ టెంపుల్ చూడండి, ఇది ఇక్కడ మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. చూసారు కదా, కోదండరామస్వామి, సీతమ్మ తల్లి, లక్ష్మీస్వామి, ఆంజనేయస్వామి. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత కుడి చేతి వైపుగా వెళ్తే అక్కడ అద్దాల మందిరానికి దారి ఉంటుంది, అక్కడికి ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంటుంది. మీకు ఇప్పుడు పశ్చిమ గోపురాన్ని తూర్పు గోపురాన్ని చూపిస్తాను. తర్వాత ఇది తూర్పు గోపురం అన్నమాట మీరు చూసేది. ఇది 260 ఫీట్లో ఉంటుందండి. పశ్చిమ గోపురం అయితే 200 ఫీట్లో ఉంటుంది, అది ప్రతి అంతస్తు కూడా మనం ఎక్కి చూడొచ్చు. ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అద్దాల మందిరంకి వచ్చామండి. ఇక్కడ అద్దాల మందిరం మన ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్ అంట, అంత చాలా అందంగా ఉంది. ఇక్కడ రాముల వారు, సీతమ్మ తల్లి ఇవన్నీ కూడా విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ అద్దాల మందిరంలో మనం ఒక్కో చోట ఒక్కోలా కనిపిస్తామండి అద్దాల్లో. ఇక్కడైతే మరుగుజ్జులాగా అంటే చాలా చిన్నగా కనిపిస్తున్నాం కదా, ఇలా మొత్తం కూడా చుట్టూ ఈ హాల్ నిండా కూడా చాలా అద్దాలు ఉంటాయి. ఒక్కొక్క చోట అయితే ఒక మనిషి 10 మందిలా కనిపిస్తారు. అలాగే పొట్టిగా, పొడవుగా, లావుగా, సన్నగా, అలా రకరకాలుగా కనిపిస్తారు. ఈ అద్దాల మందిరానికి ఇండియాలో ఫస్ట్ ప్లేస్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ ధర్మకర్త అంటున్నారు. చాలా బాగుంటుందంటండి.
ఇప్పటివరకు చూసారు కదా అద్దార్ మందిరాన్ని. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఉంటే చూడండి ఎలా కనిపిస్తున్నాం. మరుగుజ్జు లాగా ఇలా ఒక్క చోట ఒక్కలా ఉంటుంది. అయితే స్వామివారికి కళ్యాణం అయిన తర్వాత ఆరో రోజున ఇక్కడ పౌలింపు సేవ చేస్తారంట. మేము అద్దాల మందిరం చూసిన తర్వాత ఇప్పుడు గోపురం ఎక్కడానికి పైకి వెళ్తున్నామండి. 10 అంతస్తులకు కూడా మంచిగా ఇలా మెట్లుంటాయి, మెట్లెక్కి వెళ్ళచ్చు. ప్రతి అంతస్తుకి కూడా మధ్యలో ఇలా కట్టేసి అటు ఇటు కూడా మనం విగ్రహాలను చూడొచ్చు. ఇక్కడ పురాణ గాథల్ని ఇక్కడ విగ్రహాల రూపంలో మలిచారు. చాలా బాగుంటుందండి, మొత్తం కూడా చూడండి మీకు అర్థమవుతుంది ఎంత అందంగా ఉంటుందో. దేనికి కూడా విగ్రహాలకి వీళ్ళు పెయింట్ వేయకుండా అలాగే ఉంచేశారు. చాలా బాగుంటుంది. ఎప్పుడో మనకి పూర్వకాలం కట్టించిన గుళ్ళు కాబట్టి ఇంత అందంగా ఉన్నాయి. ఇక్కడ మీకు గోడ మీద రాసిన చూడండి 2వ అంతస్తుకు దారి అని చెప్పేసి. ఇలా ప్రతి అంతస్తుకు కూడా మెట్లుంటాయి, ప్రతి అంతస్తుకి ఎక్కి చూడొచ్చు. ఇప్పుడు మేము 3వ అంతస్తులోకి వచ్చామండి. ఇక్కడ ఎదురుగా గర్భాలయం ఉంది కదా, చూసారు కదా, ఇక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ దిగడానికి మెట్లున్నాయి. ఈ గర్భాలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి మనం మనసులో ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ వాళ్ళందరూ కూడా అంటున్నారు. గోపురం చుట్టూ ఉన్న విగ్రహాలు చూశారు కదా ఎంత బాగున్నాయో. అన్నీ కూడా మనకి రామాయణంలో భాగవతంలో జరిగిన విశేషాలు అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ విగ్రహాల రూపంలో మలిచారు. ఇప్పుడు గోపురం చుట్టూ తిరిగిన తర్వాత మళ్ళీ మెట్లెక్కేసి పైకి వెళ్ళి మిగిలిన అంతస్తుకు కూడా మొత్తం అలాగే చూసుకుని రావచ్చు.
ఇప్పటి వరకు ప్రతి అంతస్తుకి కూడా పక్కన అటు ఇటు ఉన్న రాజగోపురం మీద ఉన్న విగ్రహాలను కూడా చూపించాను కదా. ఇప్పుడు మేము 10వ అంతస్తుకు వచ్చేసామండి. పైనుంచి మీకు చూపిస్తున్నాను చూడండి, ఊరంతా కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో. అలాగే మనకి ముఖ్యంగా ఎదురుగా తూర్పుగా ఉన్న రాజగోపురం అలాగే గర్భాలయం రెండు కూడా పైనుంచి ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. చాలా బాగుంది. ఇలా రాజగోపురాన్ని పశ్చిమ గోపురాన్ని రెండు కూడా చూస్తూ అలా దర్శనం చేసుకుని దండం పెట్టుకుంటే మనకి మనసుల కోరిక కూడా నెరవేరుతుందని అంటున్నారు. ఊరంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ చాలా పెంకుటిళ్ళు కూడా ఉన్నాయండి. ఇక్కడ నుంచి చూస్తే మనకి కాకినాడ కనిపిస్తుందంట. అంత ఎత్తులో ఉన్నాం కదా మనం, మామూలుగా అయితే ఎక్కలేము. కానీ ఈ గుళ్ళో ఉన్న విశిష్టత ఏంటంటే మనం గోపురం పైకి ఎక్కచ్చు అన్నమాట. అలా ఇక్కడ తీర్చిదిద్దారు. ప్రతి అంతస్తుకి కూడా మెట్లు పెట్టేసి అలా 10 అంతస్తులుగా గోపురం నిర్మించటం వల్ల మనం పైకి ఎక్కి చూడగలుగుతున్నాము. అలాగే గోపురం మీద ఉన్న ప్రతి విగ్రహాన్ని కూడా మనం చక్కగా దగ్గరగా చూస్తే చాలా బాగుందండి. అన్ని పురాణ గదులు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మరి ఎంత విశిష్టత వైభవం కలిగిన చారిత్రక కట్టడమైన ఈ పురాతన కోదండ రామాలయాన్ని మీరు కూడా ఒకసారి దర్శించండి, చాలా బాగుంటుంది. ఇక్కడికి అతి సమీపంలోనే కోనేరు కూడా ఉంది, అది కూడా చాలా బాగుంటుంది అన్నారు. కానీ ఇప్పటికే చీకటి పడిపోతుందని చెప్పేసి మేము బయలుదేరి వచ్చేసామండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడాలి. మరి ఈ టెంపుల్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. గొల్లల మామిడాడ అంటే ఎవరైనా సరే చెప్తారు, చాలా ఫేమస్ అన్నమాట. మరి ఇప్పటివరకు చూసారు కదా గొల్లల మామిడాడలో ఉన్న శ్రీ కోదండరామచంద్రమూర్తి వారి దేవాలయం. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటారు కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.